నిన్న శివబాలకృష్ణ, నేడు రజనీ, తహసీల్దార్ రజనీ అక్రమాస్తులు 12 కోట్ల పైనే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక అవినీతి అధికారుల భరతం పడుతోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఇటీవల దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు లభించాయి. తాజాగా బుధవారం జమ్మికుంట తహసీల్దార్ రజనీ, ఆమె సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు గుర్తించారు. ఆమె అక్రమాస్తుల విలువను 3 కోట్లగా గుర్తించగా బహిరంగ మార్కెట్లో వాటి విలువ 12 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉంటున్న రజనీ 7 నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్గా పనిచేశారు. ఎన్నికల సమయంలో జమ్మికుంట బదిలీ అయ్యారు. ఆమె అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్న ఏసీబీ నిన్న ఆమె ఇంటితో పాటు సన్నిహితులైన మరో 5 ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 2 అంతస్తుల భవనం, 21 ఇళ్ల స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 బైకులు, 1.5 లక్షల నగదు, బ్యాంకులో 25 లక్షలు, 1.5 కిలో బంగారు ఆభరణాలు గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రజనీ బదిలీ చేయించిన 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఓ ప్రజాప్రతినిధి ఫిర్యాదుతోనే ఏసీబీ రంగంలోకి దిగినట్టు సమాచారం.